కార్యకర్తలు లేకుండా తాము లేమని మంత్రి కేటీఆర్ అన్నారు. పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేస్తామన్నది ముఖ్యమని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. డైలాగులు కొట్టడం ఈజీనే కానీ పనిచేయడమే కష్టమని అన్నారు. సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ రేవంత్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, అలా మాట్లాడే సంస్కారం తనకు లేదని అన్నారు. తాను పేపర్ లీక్ చేసి బతుకుతున్నానని ప్రశ్నించారు. లిఫ్ట్లు ప్రారంభిస్తాడు, ఏది లిఫ్ట్ కిందికెళ్ళి మీదకి వెళ్ళి మన కలెక్టరేట్ లో ఉంటుంది చుట్టూ గసండి లిఫ్ట్ రెండు ప్రారంభించి దాని కింద రాసి ఇంకా జాతికి అంకితం చేసిన కిషన్ రెడ్డి అట. ఏ జాతికి రాని ఆయన జాతికి అంకితం చేసిన రెండు లిఫ్ట్. కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండు, మరి నేను కూడా ఏదైనా చేయాలని చెప్పి మా కిషన్ అని ఏం చేసిన ఎరికినా లిఫ్ట్లు రెండు లిఫ్ట్లు పెట్టిండు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో రెండు లిఫ్ట్లు పెట్టి గిరివిల పనితీరు. ఒక స్కూల్ దయా చేత కాదు, గుడి కట్టే చేత కాదు, ఇక్కడ ఒక్క వర్గానికి సాయం చేసే చేత కాదు. ఇంకా మీదికెళ్ళి మాటలు డైలాగులు. నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని అడుగుతా ఉన్నాను. 9 ఏళ్లలో ఒక శత్రు దేశాన్ని చూసినట్టు, ఒక పొరుగు దేశాన్ని చూసినట్టు పగబట్టి తెలంగాణను పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ కాదా? ఏమన్నాడు అన్నాడు, తల్లిని చంపి బిడ్డను వేరు చేసినరు అన్నది దౌర్భాగ్య ప్రధానమంత్రి కాదా? వీళ్ళు ఒక్కటంటే ఒక పరీక్ష రాసినరో లేదో నాకైతే డౌటే. అది చదివినారా వీళ్ళు ఏమన్నా చదువుకి దేవని వచ్చా వీళ్ళకు? బండి సంజయ్ ఎప్పుడైనా ఒక పరీక్ష రాసే దమ్మున్నది ఆయన చదివిండా అసలు?